దేశంలో ఒక్క రూపాయి, తెలంగాణ రాష్ట్రం ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 47 పైసలు అధ్యక్ష. కానీ అదే బీహార్ రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి 7 రూపాయల 26 పైసలు వాళ్లకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ పరిస్థితి అదే అధ్యక్ష. 5 సంవత్సరాలలో తెలంగాణ నుండి 3,68,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇచ్చింది 1,68,000 కోట్ల రూపాయలే అధ్యక్ష. ఈరోజు చాలా మంది కేంద్ర ప్రభుత్వం మీకు అమృత్ ద్వారా మీకు 3,500 ఇచ్చిండ్రు, 3,500 కోట్లు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా లేకపోతే ఇంకేదో ఇచ్చిన ఏం, గుజరాత్ లో మోడీ గారి ఎస్టేట్ల అమ్మి మనకేమన్నా ఇచ్చిండా అధ్యక్ష? లేకపోతే ఆయన జాగీర్దారు భూములు ఏమన్నా అమ్మి మనకేమన్నా గుజరాత్ నుంచి మనకేమన్నా అదనంగా ఇచ్చిండా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం 3,68,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో 5 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, ఎవరి ఆస్తులు మాన్యాలు అమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, మన హక్కులు మనకి ఇవ్వాల్సిన ఇవ్వకపోవడం వల్ల, చట్టం రూపంలో పార్లమెంట్ లో చేసిన శాసనాలను ఉల్లంఘించడం వల్ల ఇవాళ ఈ అంశం మీద ఇవాళ చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష.